అందరికీ నమస్కారం. నా పేరు మేఘశ్యామ్ హరివర్ధన్. నేను బీఎం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మీకు దేశభక్తి గేయాలు వినిపించబోతున్నాను. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఈసురోమని మనుషులంటే దేశ ఏగతి బాగుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠం రొక్కినా ఎవ్వరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. స్త్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై, వరల నది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. వేద శేఖలు వెలసనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట, బాధరాయన పరమ ఋషులకు పాడు తొమ్మిది చెల్లెలా. విభిన్న బంధుర వృక్ష వాటిక, ఉపనిషన్మధు ఒలితనిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. దీని అర్థం ఏమిటంటే, నీ దేశాన్ని నువ్వు బాగా ప్రేమించాలి, ఆ దేశంలో మంచి అనేది పెంచాలి. అనవసరమైన మాటలన్నీ కట్టిపెట్టి నువ్వు చేసే పని మీద ధ్యాస ఉంది. పాడి పంటలు పొంగిపోర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. పంటలైతే ఎలా పొంగిపొర్లుతాయో నువ్వు కూడా అలాగే కష్టపడి మంచి భవిష్యత్తులో ఉండాలి. మనం తిండి సరిగ్గా తింటేనే మనకు కండ కలుగుతుంది, ఆ కండ కలవాడే మనిషోయ్. ఈసురోమని మనుషులంటే దేశ ఏగతి బాగుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. మన దేశం అందరూ మట్టి అంటారు, కానీ అది తప్పు. మన దేశం అంటే మట్టి కాదు, మన దేశం అంటే అందరూ మనుషులు ఉండే స్థానం. ఏ దేశమేగినా ఎందుకాలినా, ఏ పీఠం రొక్కినా ఎవ్వరెదురైనా, ఎవ్వరెదురైనా సరే నీ దేశాన్ని గురించి నువ్వు గొప్పగా చెప్పు. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. నీ దేశాన్ని, నీ కన్న భూమిని నువ్వు పొగుడు. నీ పుట్టిన జాతిలో దాన్ని గౌరవించు. స్త్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమ, వరల నది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. ఈ గేయానికి భావం ఏమిటంటే, మన భారతదేశం సిరులు పొంగిన జీవమున్న భూమి, పాడి పంటలు గల భాగ్య భూమి. ఓ తమ్ముడా, అలాంటి దేశాన్ని గురించి పొగుడు అని భావం. వేద శేఖలు వెలసినిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట, బాధరాయన పరమర్షులకు పాడు సుమ్మిది చెల్లెలా. దీని భావం ఏమిటంటే, ఓ చెల్లెలా, వేదాలు వేదాంగాలు ఈ దేశంలో వెలిసాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో కవులను ఇక్కడే జన్మించారు, మన భారతదేశంలో జన్మించారు. అలాంటి దేశం గురించి గొప్పగా చెప్పుకో అని భావం. విపిన బంధుర వృక్ష వాటిక, ఉపనిషన్మధు వలసనిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా. ఓ తమ్ముడా, ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం కలిగిన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది అని పై పద్యభావం.
ఇవి దేశభక్తి గాయాలు గేయాలు వాటి భావాలు. ధన్యవాదములు.